బ్యాంకుల విలీనంతో ఉపాధి కూలీలకు పేద వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, బ్యాంకులు విలీనం చేయడం ద్వారా పేదలు, సన్న చిన్నకారు రైతులకు, బ్యాంక్ ఖాతాదారులు, ఉపాధి కూలీలు పెద్ద మొత్తంలో తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. బుధవారం వెలుగొండ మండలంలోని మొగలూరు మరియు మొగలూరు వారిపల్లి ఉపాధి కూలీలను పని ప్రదేశంలో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు వెలుగండ్ల మండలంలోని సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంక్ విలీనం చేయడం ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ద్వారా ఆధార్ పేమెంట్ ఆగిపోయిందని, బ్యాంకు కోడ్ ఐఎఫ్ఎస్కి సక్రమంగా ఖాతాదారులకు యాడ్ కాకపోవడంతో ఉపాధి కూలీల డబ్బులు గత 7 వారాల నుంచి అకౌంట్లో పడటం లేదని, బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనిచేసి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా అమ్మ ఒడి, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ సంక్షేమ నిధులు కూడా ఖాతాదారుల అకౌంట్లో పడకుండా అధికారులు చేసిన తప్పిదానికి పేదలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. వెంటనే జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకుని బ్యాంకుల్లో వస్తున్నటువంటి సాంకేతిక లోపాన్ని సవరించి కూలీలతో పాటు పేదలందరి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. బ్యాంక్ అధికారులు స్పందించకుంటే సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజలను సమీకరించి బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.